హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్. సో మనకి రిలీజింగ్ ట్రైలర్ కూడా వచ్చేసింది, అండ్ రిలీజింగ్ ట్రైలర్లో ఉండే విజువల్స్ కానీ అండ్ ఆ ట్రైలర్ కానీ సో అండ్ కలర్ గ్రేడింగ్ కానీ సో చాలా చాలా వరకు డెవలప్ అయితే అయ్యిందనమాట. సో రిలీజింగ్ ట్రైలర్లో అయితే ఇంకా ఈ ట్రైలర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి ట్రైలర్లో స్టార్టింగ్గా మనకి అశ్వత్థామ అయితే చూపిస్తారు, అండ్ అశ్వత్థామ అయితే ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తాడు. భగవంతుని రూపణ సమస్త సృష్టి ఉంటుందంటాడు, అలాంటిది మీ కడుపును భగవంతుడే ఉన్నాడు. అయితే మనకి ఇలా ట్రైలర్కి కన్ఫర్మేషన్ చేస్తున్నారన్నమాట. సో దీపిక కడుపులో మనకి కలికి ఉన్నాడని, అదే దీపిక అంటే మనకి సుమతి. సో ఇదంతా మనకి కన్ఫర్మేషన్ చేయడానికి చేస్తున్నారో లేకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారో తెలియట్లేదు. సో ఇంత పెద్ద మూవీ కదా, సో ఆ మాత్రం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే ట్రైలర్ 1లో అశ్వత్థామకి భైరవకి ఎలా అయితే ఫైట్ అనేది చూపిస్తారో, అండ్ మళ్ళీ ట్రైలర్ 2లో కూడా మన భైరవకి అశ్వత్థామకి ఫైట్ అనేది చూపిస్తారు, అండ్ ఈ ఫైట్లో ఒక చిన్న సీన్ అయితే గమనించాను. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అశ్వత్థామని అయితే మన భైరవ తన్నాడు చూపిస్తారు. సో అలా తన్నిన తర్వాత అశ్వత్థామ బ్యాక్కి స్లైడ్ అవుతాడు, అండ్ అదే టైంలో పాస్ట్లో మహాభారతంలో ఉన్న అశ్వత్థామ అక్కడ ఉన్న మనుషుల్ని అండ్ ఏనుగుల్ని గుద్దుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సో ప్రజెంట్ తన్నింది అయితే భైరవ, అండ్ పాస్ట్లో తన్నింది ఎవరు, సో పాస్ట్లో తన్నింది ఎవరు అనేది సీక్రెట్, అది మనం థియేటర్లో తెలుసుకుందాం. అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, సో అశ్వత్థామ స్టోరీ అనేది, సో ఇలాగే ఎక్కువ పెట్టిన బాణాన్ని వెనక్కి తీసుకోలేక పాండవుల వంశం నాశనం అయిపోవడానికి అర్జునుడి కోడలైన ఉత్తరా గర్భం వైపు అయితే ఎక్కువ పెడతాడు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, బాణం వచ్చి గర్భానికి తగిలినట్టు క్లియర్గా చూపిస్తున్నారు. సో ఇలా ఈ సీన్ జరిగిన తర్వాత అశ్వత్థామ దగ్గరికి అయితే మన అర్జునుడో లేకపోతే మన శ్రీకృష్ణుడో వస్తారు. సో అక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే అశ్వత్థామని కొట్టింది, సో అర్జునుడు శ్రీకృష్ణుడు సరిగ్గా తెలియడం లేదు. సో ఒకవేళ అర్జునుడు అయితే సో అశ్వత్థామలాగే మొత్తం ఒళ్ళంతా కవచాలు వేసుకుని ఉండాలి కదా, సో కవచాలు అయితే ఏమీ లేవు, సో జస్ట్ వైట్ కలర్ డ్రెస్ మాత్రం ఉంది. సో అక్కడ ఉన్నది మనకి శ్రీకృష్ణుడే అనిపిస్తుంది. అయితే ఎందుకు శ్రీకృష్ణుడు అయి ఉంటాడంటే, సో మన కృష్ణుడికి అంత పవర్ ఉంటుంది, అశ్వత్థామ లాంటి వాడికి ఒక కిక్తోనే లేకపోతే ఒక పంచుతోనే అయితే అంత దూరంగా అయితే కొట్టాడన్నమాట. సో ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అయి ఉంటాడు. సో అలా ఈ సీన్కి అండ్ మన పాస్ట్లో జరిగిన సీన్కి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ అయితే ఇప్పుడు మనం కమలాసన్ గారి గురించి తెలుసుకుందాం. అయితే మనకి ట్రైలర్ 1లో మన కమలాసన్ గారిని జస్ట్ అలా 2 సెకండ్లు అయితే చూపించలేశారు, అండ్ ఇప్పుడైతే మనకి మన కమలాసన్ గారి కొంచెం పూర్తిగా చూపించారన్నమాట. అండ్ మనం సరిగ్గా చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే 2 బాడీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 2 బాడీస్ ఇంకా రెడీ అవుతున్నాయి. అయితే మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, సో మన కమలాసన్ గారి క్యారెక్టర్ అయితే ఇలా బాడీ చేంజ్ చేస్తుందని అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరినీ కూడా సో వాళ్ళ లోపల ఉన్న బేబీని చంపేసి సో అలా వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుని మన కమలాసన్ గారి క్యారెక్టర్ బతుకుతుందో, సో దానివల్ల ఇంకేదైనా పవర్ వచ్చి దానివల్ల ఈ క్యారెక్టర్ బతుకుతుందో తెలియదు. అయితే ప్రెజెంట్ మనం ల్యాబ్స్ లో ర్యాట్స్ పై ఎలాగైతే ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అలాగే కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అది కూడా ఈ క్యారెక్టర్ కోసం మాత్రమే. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దానికి మాత్రం అసలు సరిగ్గా ఆన్సర్ లేదు. సో దాని గురించి మనం థియేటర్ లో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఇంకొక సీన్ చూస్తే అశ్వత్థామ అండ్ సుమతి, సో వీళ్ళిద్దరు కూడా సంబాళకి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ మనం లాస్ట్ లో ఉన్న సీన్ చూస్తే ఆల్రెడీ మన భైరవకి అండ్ అశ్వత్థామకి వీళ్ళిద్దరికి ఫైట్ అయితే ఇంటర్వ్యూ ముందు జరుగుతుంది అనిపిస్తుంది. సో ఆ ఫైట్ లో మన భైరవ ఓడిపోయి అండ్ ఈ ఫైట్ లో అయితే మళ్ళీ ప్రిపేర్ అయి వచ్చాయని చెప్తాడన్నమాట. అండ్ మన బుజ్జిని కూడా ఫుల్ అప్గ్రేడ్ చేస్తాడన్నమాట. సో బుజ్జి అయితే ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ లా మారిపోతుంది. అయితే ఇక్కడ శంబాలలో ఉన్న పీపుల్ అందరూ కూడా కాంప్లెక్స్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే అశ్వత్థామ మాత్రం భైరవతో ఫైట్ చేస్తాడన్నమాట. సో భైరవ అశ్వత్థామకి అంత ఈక్వల్ గా పోటీ ఇస్తున్నాడు. అయితే మనకి ట్రైలర్ 1లో అండ్ ట్రైలర్ 2లో సో రెండిట్లో కూడా మన భైరవ క్యారెక్టర్ అనేది రివీల్ అవ్వలేదు. అయితే ఖచ్చితంగా భైరవ క్యారెక్టర్ లో ఏదో ఒక సర్ప్రైజ్ ఉందని అనిపిస్తుంది. సో ఒక నార్మల్ హ్యూమన్ బీన్ ఓన్లీ టెక్నాలజీ పవర్స్ తో అశ్వత్థామ లాంటి వాడితో ఎలా పోటీ పడగలరు చెప్పండి. సో అందుకనే భైరవ క్యారెక్టర్ లో ఏదో ఒక సర్ప్రైజ్ ఉందని అనిపిస్తుంది. సో ఆ సర్ప్రైజ్ మనం థియేటర్ లో తెలుసుకుంటేనే క్లిక్ వస్తుంది. అండ్ మూవీ రావడానికి ఇంకా జస్ట్ 4 డేస్ మాత్రం ఉంది. అండ్ ఈ 4 డేస్ తర్వాత చాలా సర్ప్రైజ్ అయితే రివీల్ అవుతాయి అండ్ చాలా సస్పెన్స్ అయితే రివీల్ అవుతాయి అన్నమాట. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను, అండ్ అంతవరకు బాయ్. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ప్రిపేర్ అయ్యి వచ్చాను.